ఏద్రా అరే అదమ్మ కళ్ళు ఏడు రవి ఇడికి ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు రవి. ఏదో ఒప్పించి తెప్పించాను ఇప్పుడు ఆడలాగా చూడాలి. తేవడం ఒక ఎత్తి అయితే ఇప్పుడు వాడు చదివించడం పెద్ద ప్రాబ్లం. నువ్వే చదివిస్తావు. బుక్స్ తీయకుండా ఏంట్రా కిట్టు తీస్తున్నావు? కానీ చదవకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటానట. చదువుతావా? బ్యాడ్జా? ఓకే ఓకే. ఎందుకు బ్యాడ్జ్? యూనిఫామ్ లేనప్పుడు ఇంట్లో యూనిఫామ్ వేసుకుంటావా నువ్వు? చదివేటప్పుడల్లా వీడు యూనిఫామ్ వేసుకుని టై కట్టుకుని చదువుకుంటాడు. ఓకే ఏంట్రా సిరీస్ చదివేస్తున్నావు? ఇప్పుడే బొమ్మలు చూస్తున్నావు అంతే కదా. ప్రభంజన్ నీకోసం అని కూల్గా మాట్లాడి డబ్బులు కట్టిస్తాను రా. ట్యూషన్ ఇక్కడ నుంచి నీకు 5 hours ట్యూషన్. ఏం సుష్మా ఇవన్నీ కంప్లీట్ చేయాలి నువ్వు. ఇప్పుడు ఎలా చేస్తావు? పార్క్ వెళ్ళడం కోసమా? 3:30 అయింది, 4 o'clock ట్యూషన్. ఇదిగో అక్కడ ఇంకా వర్క్ షీట్స్ ఉన్నాయి, అది తీసుకుని వెళ్ళు. చూసావా ప్లాన్? తొందరగా పార్క్ వెళ్ళడం కోసం ఇప్పుడు అరగంట ముందు వెళ్ళిపోతానంట పార్క్కి నాతో మాట్లాడడానికి. నువ్వేం చేసావో ఏంటో నాకు టెన్షన్ ఉంది. ఎవరైనా కొట్టావా? వాడు నిన్ను కొట్టినా మరి చెప్పాలిగా మాకు. ఇప్పుడు అమ్మని పిలిచారంట. ఓకే కోపం ఆగినన్నా అరగంట ఉంది ఇంకా. ప్రభంజన్ ప్రభంజన్ నువ్వు డోర్ దగ్గర ఉన్నా. టీచరు రెస్ట్ తీసుకోతాం. ఆడు పడుకుంటారా 4 లేస్తారు. పార్క్ వెళ్ళు, నీ ట్యూషన్ అయిపోయి వెళ్ళు. ప్రిన్సిపల్ అదే చెప్పాను ప్రిన్సిపల్కి. మొండితనం ఎక్కువైపోయింది, ఎదురు సమాధానాలు ఇస్తున్నాడు అని. బుక్స్ డబ్బులు కడితే ఇచ్చారమ్మా, ఎలా ఇస్తారేంటి? ఇలా చూడు ప్రభంజన్. ప్రభంజన్ చెప్తున్నా వెంటనే ఫోన్ చేస్తా. ఏం చేస్తున్నావు? నాకేస్తున్నావు టేబుల్? టేస్ట్గా ఉందా టేబుల్? టేస్టీ టేబుల్. ఆ కింద పడి దొరలే ఏంటమ్మా? ఏం చేస్తున్నావు కింద? ఆ స్టోన్స్ కాళ్ళకి గుచ్చుకుంటాయి తలకి. ట్యూషన్ అవ్వగానే వెళ్ళొచ్చు అంటే ఏంటిది? ఏం చేస్తావు? ట్యూషన్ అయిపోతుందా? ట్యూషన్ 4 o'clock అమ్మా. నా ఫోన్ ఎందుకు? వద్దు మరి మొండిగా చేస్తున్నావు ఈ మధ్య, చాలా బ్యాడ్ అది. లేదు నాతో అయితే అక్షిష్ బల్లలు ఉంటాయి చూడు, డైనోసార్, దానిలాగా నా మీద విరుచుకు పడిపోతాడు. అదే నీతో అయితే అంట. ప్రభంజన్ బల ప్రదర్శన చూడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రభంజన్ బల ప్రదర్శనని చూడండి. కుర్చీ లేపుదామని ట్రై చేస్తున్న ప్రభంజన్. వావ్ అమేజింగ్. నన్ను పడతావనా? అదిగా తోసేడు చూసావా? ఎవరు తిట్టినా సరే నేనే విలను, ఎందుకు అర్థం కాదు. మరి పనావిడికి చెప్పాలి ప్రభంజన్, మా అబ్బాయి కింద ఫ్లోర్ మీద పడుకుని క్లీన్ చేస్తాడండి, ఎందుకు మీకు ఇంత కష్టం అని చెప్పాలి. ఏంటి 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 లేపేద్దామనే? అబ్బో హే ప్రభంజన్ నో, ప్రభంజన్ ప్రభంజన్ నో. మంచి పని అయింది, అమ్మని హర్ట్ చేద్దాం అనుకున్నా, నీకు తగిలింది వీటి మీద. వెయ్యి తప్పే ఉంది. అద్భుతమైన రియాక్షన్ ఇస్తున్న ప్రభంజన్. ఏంటిది? కరెక్ట్గా అదే మూతురా, సేమ్ సేమ్ అదే ఫేస్, అదే ఫేస్ వచ్చింది ప్రభంజన్ ఇప్పుడు నీ ఫేస్లో. ఏంటి కాదు 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 చెప్తాను. ఏంటి దాంతో కొట్టేస్తావు నాకు? చిన్నప్పుడు షెల్ఫ్లో దూరిపోయేవాడివి, ఇప్పుడు ఇదేంటిది? ఏంటి ఇంటిని క్లీన్ చేస్తున్న ప్రభంజన్, నువ్వు నేను క్లీనింగ్ ఛాలెంజ్ పెట్టుకుందావా? ట్యూషన్ మానేస్తావు క్లీనింగ్ ఛాలెంజ్ కోసం? వాడు ట్యూషన్ మానేసి టోటల్ చదువు కూడా మానేస్తాడు మనం మెయిడ్ మార్పించొచ్చు కార్ క్లీనింగ్ ప్రపంచం మంచి ఆప్షన్ రా అందరి కార్ మొన్న అలాగా నేర్చుకున్నావు కదా కార్ అలా క్లీన్ చేయను హే 800 రా నువ్వు కాబట్టి ఇంకో 200 ఎక్కువ ఇస్తాను ఓకేనా 1000 రూపాయలు రా 1000 రూపాయస్ కి నీకు 1000 బోమర్స్ వస్తాయి ప్రపంచం తెలుసా వాడికి మ్యాథ్స్ వచ్చే సుష్మా ఏంట్రా ఫోన్ ఇది కొడతావా మా ఇల్లు ఎందుకు నీట్గా ఉండదు అంటే ఇదిగో వీడి వల్ల అబ్బా జీప్ ఎక్కేస్తుంది టేబుల్ కింద నుంచి ఎక్కేస్తున్న జీప్ పడిపోయింది పల్టీ కొట్టిన జీప్ బా ఇంత బలం చూడు జీపుని లేపేశాడు వావ్ సుష్మా నీకే గుచ్చేస్తున్నాడు దాంతో బ్రదర్ సిస్టర్ లేరు కదా నన్ను ఫీల్ అవుతూ ఉంటాడు అంతేనా అంతేనా ప్రపంచం గుచ్చుకుంటుందమ్మా నో స్టాప్ అలాగే ఏం తెలుసు అక్కడ హాస్టల్లో ఉన్న సరిగ్గా పెట్టేవారు కాదు మాకు ఒకవేళ పెట్టింది తినకపోతే పెట్టి కొట్టడమే తాళ్ళతో కట్టేసి నోరులో ఓపెన్ చేసి కర్ర పెట్టేసి ఓపెన్లో ఉంటుంది ఇంకా తినిపించావు ఇప్పుడు కానీ నీకు హాస్టల్లో పెడితే నువ్వు ఎలా పారిపోతూ చూస్తాను నీ ఫోన్కి పోలీస్ అని వచ్చింది సుష్మా నేను దాన్ని అదే ఉన్నప్పుడు వచ్చింది వాట్సాప్లో వీడియో చూసి అడిగారు మీ సొసైటీలో అందరూ బయట ఆడుకుంటున్నారంట పిల్లలందరినీ బయట పెట్టేస్తాం హాస్టల్లో జాయిన్ చేస్తాం బాస్టన్ స్కూల్ అంటారు బాస్టన్ స్కూల్ ఎందుకు బాస్టన్ స్కూల్ జైల్లో ఉంటుంది తప్పు చేసిన వాడికి మామూలు తప్పు చేయకుండా ఇలా చిన్న చిన్న పనులు ఇవి చేసి అల్లరి చేసేవాడు హాస్టల్ చైల్డ్ కేర్ బాబు స్కానింగ్ చేస్తుంటే పొట్టకి లెఫ్ట్ సైడ్ ఏమో సగం ఉంది లెఫ్ట్ సైడ్ 3/4 ఇక్కడ గో విత్ ఉంది కదా ఏంటి స్కానింగ్ అంట స్కానింగ్ ప్రవణత లాస్ట్ ముద్ద ఎక్కడరా నీదంతా నేనే తిన్నాను ఎక్కువ ముద్దలు పెట్టేస్తా నువ్వే కౌంట్ చేసుకో ఓపెన్ చేద్దామా నీట్గా ఓపెన్ చేయాలి కార్డ్బోర్డ్ చిరిగిపోద్ది మరి నీకు కార్డ్బోర్డ్ కావాలన్నా మరి రాదు కార్డ్బోర్డ్ ఉంటుందా చిరిగిపోద్దు అది ఇరిగింది కదా అందుకని ఇలా పంపించారు సుష్మా కిరణ్ చేస్తాడు ప్రపంచం జాన్ జాన్ మంచి చెయ్యమట చేయలేడు ప్రపంచం జాన్ జాన్ చూడు చెత్త చేశాడు ప్రపంచం జాన్ జాన్ ఇల్లంతా చెత్త చేసిన ప్రపంచం ఇది వీడి అసలు స్వరూపం నిజ స్వరూపం చూడండి ప్రపంచం బుద్ధిమంతుడు అని చెప్పే వాళ్ళందరికీ ఇలా చూడండి తల మీద చుండ్రు వచ్చింది డాండ్రూఫ్ తెచ్చుకున్నాడు ప్రపంచం పెద్ద డాండ్రూఫ్ నాకైతే డాండ్రూఫ్లా ఉంది ఇది స్నోవా బా మీకు చుండ్రా తల స్నానం చేయకపోతే ఇలాగే జరుగుతుందని నిరూపిస్తున్నాడు ప్రపంచం అక్కడ దాచాను చా 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 ప్రపంచం నీకు చెప్తే ఇంకా చండాలం చేసేస్తున్నారా ఇప్పుడు ఇదంతా ఎవరెత్తారు ఓ వావ్ ఇప్పుడు ఇమీడియట్గా ప్రపంచం గారు చేసే పని ఇల్లు ఊడవడం క్లీన్ చేయడం ఈరోజు ఈ చెత్త చేసిన కారణంగా ప్రపంచం పార్కుకి వెళ్ళడం నిషేధించబడింది బా 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 చండాలం చేస్తున్నావు ప్రపంచం ఏంటిది చెత్త చేస్తున్నావు చచ్చే రే ప్రపంచం ఏంటమ్మా ఇది సుష్మా ఇల్లు చూడు అక్కడ బుక్స్ పడేసావు ఇది చేసావు నేను సత్తు ఉన్నాను మళ్ళీ చేస్తున్నా అలాగా ఇదిగో ఈ బుక్స్ అన్ని అట్లా వేయాలి ఆగి నేను తీస్తాను పడే ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ ఓపెన్ చేసినవి నో ఆల్రెడీ ఓపెన్ చేసిన ఉన్నాయి ఓకేనా సుష్మా నువ్వు అట్లా వేస్తావా అవును మామూలు స్నో కాదు అమ్మ చూడు కష్టపడి అట్లా ఇస్తాంది, నువ్వు కనీసం హెల్ప్ చేయొచ్చు కదా. వద్దమ్మా అలాగే పాడుచేని ఆడేం నాకు హెల్ప్ అక్కర్లా. నీ బుక్సే పాడైపోతాయి పాడు చేస్తే. టీచర్కి అలాగే కనిపించు, అలాగే కనిపించు టీచర్కి. ఆగు దులపనే ఆగి, ఇది ఎంత సరే నువ్వు అట్లా ఇస్తాను నేను పని నా పని చేసుకుంటా. ఏది ఈ చెత్త తీయడం మరి అవెవరు చేస్తారు ఎడిటింగ్ అవి? ఏదో ఒక పని పెడతావు ఎక్స్ట్రా పని. రోజు చెత్త చేస్తాడు, ఈ రోజు కొంచెం ఎక్స్ట్రా చేశాను అంతే కదా. ఇంకా ఫేస్ మీద ఉంది నాన్న మొత్తం. ల్యాప్టాప్ దీంట్లో పడే ల్యాప్టాప్లో ఏంటి అందం చూసుకుంటున్నా, అది అర్థం కాదు అది బాబు. అట్లేయడం నడునొప్పి వస్తుంది. ఫ్యాన్ ఆపనా? అట్లేయడం కష్టం అవుతుంది, ఫ్యాన్ ఉంటే ఎగిరిపోతాయేమో కదా. సరే అమ్మకి డిస్టర్బ్ చేయకు, నేను వర్క్ చేసుకుంటాను ఓకే. సరే సుష్మా.